నేను ఏమంటున్నా బ్రో, ఉంచుకోవడం గించుకోవడం ఎందుకు? ఆడ పెట్టడం ఇడ పెట్టడం ఎందుకు? నా దగ్గర పెట్టుకుంటే నేను ఉంచుకోడా? వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్. నేను అంజని దాస్. నేను మీ సుధాకర్ మస్కర్. ఈ రోజు మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ ఉండబోతుంది. అయితే ఈ టాస్క్ ఎవరి మీద చేసాం ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే వినండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట పడా కొట్టేసేయండి. వ్యూవర్స్, మనం తీయబోయే క్రౌడ్ ఫండ్ మూవీకి ఇప్పటి వరకు సాయం చేసిన వారందరూ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ. అదేవిధంగా ఇంకా చేయాలనుకునేవారు, చేయకుండా ఉన్నవారు, చేయాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ పంపించవచ్చు. వ్యూవర్స్, మీకు నచ్చినంత 10 రూపీస్ కానీ, 20 రూపీస్ కానీ, 50 రూపీస్ కానీ, 1000 రూపీస్ కానీ, 10,000 కానీ, మీకు ఎంత నచ్చితే అంత సాయం చేయండి. మనం తీయబోయే క్రౌడ్ ఫండ్ మూవీ సక్సెస్ చేయండి. ప్లీజ్ వ్యూవర్స్, ఎంతో కొంత సాయం చేయండి. మీరు చేసే ప్రతి సహాయం నా జీవితాంతం గుర్తుపెట్టుకున్నాను వ్యూవర్స్, ప్లీజ్ థ్యాంక్ యూ. హాయ్ హీరో, దిస్ ఇస్ మహేష్. తనే చిన్న ప్రాబ్లం బ్రో, అమ్మాయి నేను లేచిపోయి వచ్చాము డీప్ లోపల. 3 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాము. ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఏం చేయాలో తెలియలేదు. చిన్న ఫ్రెండ్స్ని ప్రాపర్ వైజాగ్ 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 బ్రో. ఎన్ని అంటే ఎన్ని రోజులు అవుతుంది వచ్చింది? ఒక 3 మంత్స్ అంతే. ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతారు? అసలు ఏం చేయాలో తెలియట్లేదు బ్రో. అమ్మాయి అమ్మాయిని తీసుకొచ్చేసాను. తెచ్చిన ఫ్రెండ్స్ క్యూట్ ఉంది, నీకెట్ అవార్డు తెచ్చిన ఫ్రెండ్స్ క్యూట్ ఉంది, నీకెట్ అవార్డు అయ్యి బాబు సూపర్గా ఉందండి. అలా చెప్పిపోయింది బ్రో. ప్రేమ గుడ్డిది అంటారు కదా, ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు అడిగాను, అడిగి తీసుకొచ్చుకుని అమ్మాయిని ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసాము. వైజాగ్ నుంచి ఇక వచ్చి అలా తిరుగుతున్నాము. ఒక 10 డేస్ నుంచి సరిగ్గా ఫుడ్ లేదు, డబ్బులు లేవు. ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దామంటే ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నారని సిమ్ పడేసాము. ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దామంటే కాంటాక్ట్స్ లేవు. ఇక మీ వీడియోస్ చూస్తుంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది బ్రో. చూడండి మరి ఈ అమ్మాయి నీకెట్ నచ్చిందమ్మా? అలా జరిగిపోయింది. ఈ అబ్బాయి నీకెట్ నచ్చిందమ్మా? ఆమె మంచిది, చాలా మంచిది బ్రో. నా కోసం చచ్చిపోతా అంటది. రామచంద్ర, వీడు ఓరేషన్ భరించలే పోతున్నాను రా. నేను ఉండకపోతే నేను లేకపోతే చదే అసలు కష్టం అవుతుంది బ్రో. ఏదో నువ్వే ఏదో ఒకటి జాబ్ చూడాలి బ్రో. ఏం చదువుకున్నాను? నేను 10th డిస్టెంట్ బ్రో. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. 10th డిస్కంటిన్యూ ఏం జాబ్ దొరుకుతుంది బ్రదర్? మీరు ఏదో ఒకటి ప్లీజ్ బ్రో, అసలు ఏం చేయాలో తెలియట్లేదు నాకు. పర్లేదు, కూర్చో. ఏం చేయాలో తెలియట్లేదు. అమ్మాయి అమ్మాయి ఫుడ్డు ఎలా ఏంటి? 10th అంటే ఆధార్ కార్డు ఉన్నది, ఈ అమ్మాయి ఫోటో కదా? అదే కొంచెం కన్ఫ్యూజ్ అంటే కొంచెం అందరం ఫోటో కన్ఫ్యూజ్ ఉంది. ఎప్పటితో అనుకుంటా తనది. మీరేదో హెల్ప్ చేయాలి బ్రో, అసలు అది కష్టంగా ఉంది. ఏమేమి చూస్తే నాకే కన్నింగ్ అనిపిస్తుంది. నువ్వేదో జాబ్ చూస్తే ఇక తినే జాగ్రత్త చూసుకోవాలని ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా బ్రో. ఇక్కడ కాకపోతే ఇక్కడ పెట్టుకో భయ్య, ఇక్కడ కాకపోతే ఇక్కడ పెట్టుకో భయ్య, వద్దంటే కానీ. అయితే ఒక జాబ్ ఉంది, బట్ నువ్వు చేయగలుగుతావా లేదని చెప్పేసి నాకు ఒక డౌట్ అనమాట. ఏదో ఒకటి చెప్పు బ్రో. ఇప్పుడు ప్రజెంట్ ఏమీ లేకుండా ఉంటుంది కంటే అది చేయటం కరెక్ట్ కదా? చేయగలుగుతావా లేదని చెప్పేసి నా డౌట్ అంతే. ఏంటో చెప్పు బ్రో, అసలు అది ఏంటో తెలియాలి కదా. ఇప్పుడు మీ వైజాగ్లో వైజాగ్ అక్కడ షిఫ్ట్స్ ఉన్నాయి కదా, షిఫ్ట్లు అవును. మీ ఏరియాలో నాకు ఫ్రెండ్ తనుడు కాకినాడ ఓడర్ ఉంది కదా, తెలుసు బ్రో. అక్కడ కాకినాడ ఓడర్ ఎవరిలో షిఫ్ట్లు ఉన్నాయి మా ఫ్రెండ్కు. నేను అతను చెప్పి మిమ్మల్ని పెట్టిస్తాను అక్కడ. ఒక 15 డేస్కి ఒకసారి అట్లా రావాల్సి వస్తుంది. అంటే షిఫ్ట్ వెళ్ళింది అనుకో, ఇంకా 10 డేస్ అవుతుంది తెలియదు, 15 డేస్ అయితే తెలియదు, 7 డేస్ అయితే తెలియదు అన్నమాట. అన్ని రోజుల వరకు ఎలా బ్రో? మరి రూమ్ ఒకటి తీసుకుంటాను. మరి రూమ్ కట్టడానికి అడ్వాన్స్ ఉంది దగ్గర? అర్జెంట్ లేవు బ్రో, ఏదైనా హెల్ప్ మీరే చేయాలి బ్రో. మనం పని చేయండి. ఆమె నువ్వు ఏ వచ్చేదాకా నేను ఉంచుకుంటా మేము. తమ్ముడు నేను ఏమంటున్నా, నువ్వు వచ్చేదాకా నేను ఉంచుకుంటా మేము. ఉంచుకోవడం జాగ్రత్త, ఆఫీస్లో పెట్టుకుంటాను, నాకేం వద్దులే కానీ ఆ ప్రాపర్టీ, నీ ప్రాపర్టీ నాకు వద్దులే కానీ. మరి గలీజ్ ఉందన్నమాట.
నేనేమంటున్నా, ఇప్పుడు ఇంత అందమైన అమ్మాయిని నువ్వు తీసుకుపోయి ఆడేడో పెట్టేసినా అంటే నువ్వు పోతావు, నువ్వు అటే పోతావు, పోతే వారం రోజులకి ఎవరు ఉండాలి కాపలా కానీ? కాపలా కానీ తను తనకు కూడా ఏదో ఒకటి చూడండి బ్రో. అదే తను కూడా అదే నేను చూసుకుంటా అంటున్నా, నేను ఆఫీస్లో పెట్టుకొని ఏదైనా జాబ్ చెప్పిస్తా అంటున్నా. జాబ్ అయితే ఓకే, మీ ఆఫీస్ మరి రూమ్ ఇచ్చే రూమ్ ఒకటి ఇప్పించు బ్రో. 15 రోజులకి ఒకసారి వస్తాను కదా, ఎంతో కొంత వస్తాయి అవి రెంట్ కట్టేస్తాను. నేను ఏమంటున్నా, నా ఆఫీస్లో నేను ఉంటా ఒక పోర్షన్ నేను ఉంటా, ఇంకో పోర్షన్ అలా ఉంటుంది, ఇంకేముంటుంది, రెండు బెడ్ డబుల్ బెడ్రూమ్ ఉన్నది. ఓకే, ఎప్పుడన్నా ఒక్కోసారి అయితే నేను అవసరం పడితే సింగిల్ బెడ్రూమ్లోకి వచ్చేస్తాం, ఎప్పుడన్నా ఒక్కోసారి అయితే నేను అవసరం పడితే సింగిల్ బెడ్రూమ్లోకి వచ్చేస్తాం. అబ్బా తమ్ముడు, నేనేమంటున్నా బ్రో, ఉంచుకోవడం గించుకోవడం ఎందుకు? ఆడ పెట్టడం ఇడ పెట్టడం ఎందుకు? నా దగ్గర పెట్టుకుంటే నేను ఉంచుకుంటా ఏమైంది? అంత సీరియస్ అవుతాం? ఉంచుకోవటం ఏంటి అసలు? ఉంచుకోవడం కాదురా బాబు, నేను అర్థమవుతుందా? మీకు కాంటాక్ట్ అయితే ఇక అలా మాట్లాడేస్తారా మీరు? ఏటో ప్రాబ్లమ్ నీకు మొగలు పిచ్చి లేదా? ఎందుకు ఎందుకు వేస్తురా? ఎందుకు సీరియస్? అమ్మ ఆగరా, ఆగేది ఏం లేదు, ఆగేది ఏం లేదు. ఏంటి ఆగేది? అసలు తెంగేది ఏం లేదు. అదరా అబ్బాయి, సరే తెంగే మరి. హెల్ప్ నీ వల్ల కాబట్టి హెల్ప్ నీ వల్ల ఎవరి నాటకాలు అన్ని బయట పడతాయి. 2 నిమిషాలు ఆగు, 2 నిమిషాలు అవుతారా? 2 నిమిషాలు ఏం చెప్తా? చెప్పరా? చెప్పాలా? ఇక్కడే ఉంటా చెప్పు. అవును, మీ నాయన ఎట్లా పెట్టి తెచ్చిరుగా? ఇచ్చిపెట్టి వచ్చావు. మీ నాయన ఎట్లా పెట్టి తెచ్చిరుగా? ఇచ్చిపెట్టి వచ్చావు. ఇంత పెద్ద పోతా అంటున్నావు, 2 నెలలు పోషించడానికి సరిపోను నీవి. ఇంత వల్ల నీ జాబ్ నువ్వు జాబ్ కుదర చూపట్ మేము ప్రాబ్లమ్ లో ఉన్నావు అనేక నిన్ను కాంటాక్ట్ అయింది. కాంటాక్ట్ అయినప్పుడు నా వల్ల కాదు తీసుకుంటావు. నా వల్ల కాబట్టి వేరే నీ వల్ల నీకు జాబ్ చూడటం వల్ల కాబట్టి నా వల్ల కాదు. ఏదో అడుక్కొని బతికిస్తా, అడుక్కొని బతికిస్తా, అట్లే పోషించింది అడుక్కొని పోషించా. ఎలా అయితే పోషించి ఈ సినిమా అంతా ఇంటర్వ్యూ లో చూపెడుతున్నావు? ఏదో నువ్వు చూపించేది అవలోక. నువ్వు ఇచ్చిన ఆధార్ కార్డ్ తో నేను ఇలా అనుకుంటే వాళ్ళ ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది తెలుసా? హార్ట్ అటాక్ వచ్చింది అంటున్నా వాళ్ళ ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ వేసారు మీ నాయన. నీ ఫోన్లు కలవాయి, లౌడా కలవాయి, ఏం బీకర్ మీరు. నేను అబద్ధం అంటే మీ నాయన ఫోన్ చేయి, నంబర్ కొట్టు. అరే మీరు ఇంత మిడిమిడి జ్ఞానంతో ఎటు వరతో వచ్చిర్రా, నీకు అర్థమవుతుందా? మిడిమిడి జ్ఞానంతో ఉంటారా మీరు? అవ్వలో 2000 10000 20000 ఎట్టుకుని వస్తున్నావు, 3 నెలలు మంచిగా చేసి అయిపోయింది, ఇప్పుడు జాబ్ కావాలని తిరుగుతున్నావు. వాళ్ళు అయ్యా ఏమన్నా కానీ నీకు అంత లవ్ చేస్తే, అంత ఇది చేస్తే నువ్వు కరెక్ట్ నిలబడి కొట్లాడి చేసుకో, నువ్వు పెళ్ళి మాట్లాడు, నువ్వు కలుస్తలేదా? ఇంకోసారి ట్రై చేయి, ఇక్కడ ఇంకోసారి ట్రై చేయి, నంబర్ చెప్పు. ఇదే కదా? ఓకే మాట్లాడు. వీడు ఏం చెప్తున్నాడు, నిజమా అబద్ధమా? మనల్ని
ఇరికించడానికి చేస్తున్నాడు ఏదో, ఇరికిస్తుడు కాదు లవడ కాదురా బాబు చేస్తున్నాడు, నడగబడుతున్నాడు ఏదో చూద్దాం. నిజమైతే సైలెంట్ అవుదాం, లేకుంటే వేరే వేరే ఉంటుంది ఇక. హలో బయటికి చెప్పు, నీలో నువ్వు ఏడిస్తే ఎలా చెప్పు. నీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటాడు కదరా, వాళ్ళకి అనుకుంటా ఓపెన్ కాదు, ఊరికోడు కాదు, నీకు దమాకుందా తల్లి వాణి నమ్మతో నువ్వు నరే మీరు నిజంగా ప్రేమిస్తున్నారు, ఇంట్లో చెప్పుకుంటా వాళ్ళు కదా, ఇంట్లో చెప్పి ఒప్పించి గుద్దలు దమ్ములేనప్పుడు ఎందుకు ప్రేమించినా? అమ్మాయి అమ్మాయికి ఏమో నేనంటే ఇష్టం, తనకేమో తనకు నేనంటే ఇష్టం, నాకేమో తనంటే ఇష్టం, ఏం చేయాలో తెలియలేదు. మీ నాయన చేస్తా అన్నారు కాదు, మీ నాయన నేనంటే వాళ్ళ ఇంటి నేనంటే వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు బ్రో. నేనంటే తనకు ఒప్పి వాళ్ళ ఇంట్లో ఒప్పు ఇష్టం లేదు, తనేమో నేను లేకుండా బతకలేను అంటుంది. ఏం చేద్దాం, వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తా అంటున్నారు బ్రో, చచ్చిపోద్ది, ఏం చేయాలి? ఒప్పి దమ్ము లేదా? తను చచ్చిపోతే నేనేం చేయాలి? అట్లా చచ్చిపోతే ఎందుకు పీకని ప్రేమించిన తనకి నేను లేకుండా? అవును బాబు, నరసింహనాయుడు నీకు అర్థమవుతుందా? నీకు 24 ఏళ్ళు 25 ఏళ్ళు నేను పేషించి పోషించి నానా సంకల్పం నాకి నువ్వు మొడ్డి పోతే మొడ్డిగా అడిగి అన్నీ చేసినాడు, ఆయనకి అంత ప్రేమ పెంచుకున్నప్పుడు మనకు ఉండదా? ఉంటుందా? ఉండదా? ఉంటుంది బ్రో, కానీ తనకి మరి తను నేను లేకుండా ఉండలేను అంటుంది, ఏం చేద్దాం? మరి మీ అయినా చచ్చిపోయినా ఉంటాను, మరి వీడొద్దా? మా నాన్నగారిని ఒప్పిస్తాను. మరి అప్పుడేమైనా తెలివి తనకి ఇష్టం, వాళ్ళ నాన్నేమో తనకి త్వరగా పెళ్లి చేస్తా అంటున్నాడు, ఏం చేయను బ్రో? మరి అయితే వాళ్ళ ఆయన చచ్చిపోయిన సరే మీరు పెళ్లి చేసుకుంటారా? మీ నాయనకు ఇట్లా పేషెంట్ అంటే వాళ్ళ నాన్న చనిపోతే తను తట్టుకోలేదు, వాళ్ళ నాన్న ఎలాగో నేను అలాగా, ఇద్దరం ఒకటే. నేనేమంటున్నా, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ బంద్ చేయరు. ఎందుకు ఇట్లా హైదరాబాద్కి వచ్చి 10 రూపాయలు జేబులో పెట్టుకుని వచ్చేసి తిరిగేసి తర్వాత అవల పువ్వులకి మస్తు మంది తిరుగుతురు, నానా సంకల్పం లాగుతుంది సార్. ఇగో ఇట్లనే ఏం చేస్తారు, నేను మంచివాడిని కాబట్టి నేను చిడాన్ చేసి పెట్టిన వేరే వేరే చిల్లర కొడుకులు ఏం చేస్తారంటే నేను కొట్టిపడదెంగుతాం, కొట్టిపడదాన్ని తీసుకొని ఏం చేస్తారు, చిల్లర కొడుకులు ఏం చేస్తారంటే నేను కొట్టిపడదెంగుతాం, కొట్టిపడదాన్ని తీసుకొని ఏం చేస్తారు, తర్వాత ఇక వేరే ఉంటుంది కథ. నీకేం తెలియదు కానీ మేము ఒక అండలకే చెప్తున్నాం, మీద అట్లాంటి ఏం ఉద్దేశం లేదు, కాకపోతే చెప్తున్నాం ఎందుకంటే ఇవాళ పరిస్థితి బాగాలేవు, హైదరాబాద్ పిచ్చి వాళ్ళకి నమ్మకం నమ్మి మాత్రం రాకండి, ఎవడో ఏదో చేస్తాడు, మనం ఏదో చేసుకుని బతికే వచ్చి మంచిది చేస్తామని చెప్పేసి ఒక కళలో పోతాం, అదంతా వేస్ట్ ముచ్చట. ఏదైనా బీ ప్రాక్టికల్, ప్రాక్టికల్గా అయ్యేది వేయరు కానీ పనికి మళ్ళీ అని వేయరు. మీ ఫ్యామిలీతో మాట్లాడిపించి నాది దయచేసి మీరు పిచ్చి పిచ్చి ఆలోచన చేయగలరు, ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ చాలా మంది వస్తుంటారన్నమాట. ఉండి కొట్లాడు అంటున్నా, ఇంటికాడు ఉండి కొట్లాడు, ఇంటికాడు ఉండి నీ గుద్దాలు దమ్ముంటే కొట్లాడు, లేకుంటే ప్రేమించకు. తనేమో నేను లేకుండా ఉండలేనట్టుంది వాళ్ళ, నువ్వు ఉంటావు కదా, నువ్వు ఉంటావు కదా, వాడు ఉంటాను కదమ్మా. నేను కూడా తిని లేకుండా ఉండలేను, కానీ తిను వేరే వాళ్ళకి ఇచ్చేస్తే చనిపోతుంది. సరే ఒక పని చేయండి, నేను మాట్లాడిపిస్తాను, కానీ మీరు ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచన మాత్రం పెట్టుకోండి సరే. చూసారు కదా వివర్స్, ప్రేమ పేరుతో ఏం చేస్తారంటే అరే ఏదో అయిపోతుంది ఏమో చేస్తామని చెప్పేసి హైదరాబాద్లో ఏదో వీక్ పడేద్దామని చెప్పేసి లగెత్తుకుని వస్తారు చూసా. దయచేసి అట్లాంటి ఆలోచన అనుకోండి, ఎందుకంటే ఇంటికాడ మనం నమ్ముకుని అయ్యమ్మలు ఏమవుతారు అనేది ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించేది. అటువంటి ఆలోచనలు ఉంటే దయచేసి మానేయండి, ఎందుకంటే ఇంటికాడ మన నమ్ముకుని అయ్యమ్మలు ఏమవుతారని ఒక్కసారి ఆలోచన చేయరు ప్లీజ్, ఎందుకంటే మనం పెంచి పోషించి మనం ఇది చేసిన వాళ్ళు వాళ్ళు తట్టుకోలేరు పోయి, ప్లీజ్ అర్థం చేసుకోం. వీలైతే వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసుకోండి, కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన మాత్రం దయచేసి బంద్ చేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంటుంటే పటపట కొట్టండి. వ్యూవర్స్, మనం తీయబోయే క్రౌడ్ ఫండ్ మూవీకి ఇప్పటి వరకు సాయం చేసిన వారందరూ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. అదేవిధంగా ఇంకా చేయాలనుకునేవారు, చేయకుండా ఉన్నవారు, చేయాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ పంపించవచ్చు. వ్యూవర్స్ మీకు నచ్చినంత 10 రూపీస్ కానీ, 20 రూపీస్ కానీ, 50 రూపీస్ కానీ, 1000 రూపీస్ కానీ, 10,000 కానీ, మీకు ఎంత నచ్చితే అంత సాయం చేయండి, మనం తీయబోయే క్రౌడ్ ఫండ్ మూవీ సక్సెస్ చేయండి. ప్లీజ్ వ్యూవర్స్, ఎంతో కొంత సహాయం చేయండి, మీరు చేసే ప్రతి సహాయం నా జీవితాంతం గుర్తుపెట్టుకున్నాను వ్యూవర్స్, ప్లీజ్ థ్యాంక్ యూ.